సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ మండల వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావుతో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ కలిసి పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారి వైస్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైస్ ఎంపీపీగా ఎన్నికైన ఐతవరం ఎంపీటీసీ అన్నం పిచ్చయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అన్ని సామాజిక వర్గాలకు మేలు కలిగే విధంగా పదవులకు అవకాశం కల్పించడంతో పాటు వారి ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నందిగామాను నందనవనంగా మార్చడానికి కృషి చేస్తున్నామని, అభివృద్ధి జరిగే క్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరి కొండారెడ్డి, ఎంపీపీ సుందరమ్మ, జడ్పీటీసీ గాదిల బాబు, వైస్ ఎంపీపీ ఆకుల రంగ మరియు నెలకుదుటి శివనాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు, అందరూ సమానంగా ఉండాలి, సమాజ స్థాపన కావాలి, దానికి అందరూ కూడా కూర్చుని కావాలి, అంత ఉండాలని చెప్పడం నిజంగా కూడా జగన్ గారి గొప్పదనం. ఈరోజు ఇదే స్టేజ్ మీద చూస్తుంటే చివరి నుంచి చివరికి రకరకాల సామాజిక వర్గ నాయకులు, రకరకాల హోదాల నాయకులు వీళ్ళందరినీ కూర్చోబెట్టారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఎవరికి ఏ పదవి వచ్చినా సరే పిలిచి నా దగ్గర నుంచి ఎంతవరకు ఏ పదవి వచ్చినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల. ఎందుకు చెప్తానంటే ఏ ఉద్దేశంతో అయితే పదవులు పంపిణీ చేశారో, ఏ ఉద్దేశంతో అయితే ప్రాతిపదికను ప్రశ్నించారో ప్రతి ఒక్కరూ కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని తన బాధ్యతని గుర్తించి తన బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం పెద్ద రాష్ట్రం గారు చెప్పినట్టు గుర్తించేయడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. విషయం వెంటనే మిత్రులారా, ఈరోజు రెండో ఎంపీగా పిచ్చే గారిని ఎంపీ చేయడం అది వసంత రాజశేఖర్ గారు అనడం అనడమే కాదు, వసంత రాజశేఖర్ గారు పిచ్చే గారి కోసం అనలేదు, వసంత రాజశేఖర్ గారు పిచ్చే గారిని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం పాటించండి, పార్టీలో సామాజిక న్యాయం బీసీలకు కూడా ప్రాతినిధ్యం కావాలి అని వసంతరాజు గారు అనుకోండి. ఆయన అడిగింది చాలా సబబుగా ఉంది. రాజశేఖర్ గారికి మేము వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటే మేము వ్యవస్థల గురించి ఆలోచిస్తున్నాం సార్, తప్పకుండా సామాజిక న్యాయం అదే సామాజిక న్యాయం మీద పార్టీ ఆధారపడుతుంది, పార్టీ కూడా హింసలకు అవకాశం ఇవ్వాలనుకుంటుంది. మీరు చెప్పిన చాలా కరెక్ట్గా చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో వసంతరాజ గారు చెప్పిన మాట బట్టి ఈరోజు రెండో ఎంపీపీ బీసీలు కనుక్కొని చేయడానికి కేటాయించడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తున్న పార్టీ, సామాజిక న్యాయం మీద ఆధారపడిన పార్టీ, సామాజిక న్యాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఇంతమంది పదవులు